మిడ్మానేరు ప్రాజెక్టుపై మాజీ ఎంపీ పొన్నం అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఐడీసీ చైర్మన్ ఈదశంకరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తమ మాటకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ఐడీసీ చైర్మన్ ఈదశంకర్రెడ్డి కరీంనగర్లోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మిడ్మానేరుపై పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన సలహాదారులతో కలిసి మిడ్మానేరు వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు చెందిన సుషీ కన్స్ట్రక్షన్స్కు పనులు అప్పచెప్పారని, ఇందులో వారి భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్తో కలిసి పొన్నం చర్చకు వస్తే టీఆర్ఎస్ నాయకులమంతా కలిసి చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిలుపుదలపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదని అన్నారు. ఈ సమావేశంలో ఐడీసీ చైర్మన్ ఈదశంకర్రెడ్డితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులౌమ, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 5:30 నుంచి ఆర్టీఎంసీల వాటర్ నిల్వ చేసి ఆ నుంచి రివర్స్ పంపింగ్ ప్లాన్ చేసింది కరెక్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ప్రజలను తప్పుదో పట్టయద్దు. మీరు చేసినటువంటి తప్పులందరూ అన్నింటినీ కూడా సరిదిద్దుతా ఉన్నాం. మీరు మొబలైజేషన్ అడ్వాన్స్లో లక్షలాది కోట్ల రూపాయల డబ్బులను కాంట్రాక్టర్కి ఇచ్చినమాట వాస్తవం కాదా? ఈరోజు ఈ ప్రభుత్వం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వట్లేదే, కాంట్రాక్టర్లను ముక్కుపిండి పని చేపిస్తున్న మాట సందర్భం కరెక్ట్ కాదా? మీరు అన్ని తప్పులు చేస్తే ఈ ప్రభుత్వం సరిదిద్దుకొని ప్రజలకు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడంతో నాణ్యమైన వాటర్ను ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తే మీరు ఓర్వలేక చూడలేక చేతగానితనాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేసే ప్రయత్నం అనే విషయాన్ని మీ ఒక ప్రయత్నంలో భాగంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రయత్నం చేశారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే నిజంగా అక్కడ జరిగినటువంటి, ఇంతకుముందు మా ఐడీసీ చైర్మన్ ఈదశంకర్రెడ్డి గారు చెప్పినట్టు 250 మీటర్ల ఇక్కడ మీకు మ్యాప్ ఇస్తారు. ఏదైతే ఇప్పుడు భోగమొర్రే ఉందో ఆ భోగమొర్రే దగ్గర పని ఎవరు చేసినారు? ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ పని జరిగింది?